ఆశాలకు ఒక రూమ్ పెట్టమని చెప్పిన పెట్టారా రాసింది ఆశావర్తలు రూమ్ అని రాసి రోజు ఒక్కటి ఇస్తుందా రెండు ఇస్తుందా? రెండు పూటల కొనుగోలు ఇస్తుంది కదా, పొద్దుకి ఇవ్వాలి మధ్యాహ్నం ఇవ్వాలి, ఇస్తుందా? టిఫిన్ ఏం పెట్టుకుంటు రోజు? రోజు మనైనా లేదండి. పాలు ఇస్తుందా? అరటి పాలు ఇస్తుందా రోజు? మందులు అన్ని ఇక్కడనే ఇచ్చిందా, దావకాన బయట కొనుకొచ్చుకోమంటారు? ఇక్కడే ఇచ్చిందా? బయట దుకాణం ఇక్కడ ఇవ్వమంటారా? కిట్ ఇచ్చిందా? కేసీఆర్ కిట్ తెచ్చుకుంటారా? మత్స్యకారం తెచ్చిందా? ఆయన పోయి తెచ్చుకోమన్నారా? భయపడద్దు, నాకు తెలియాలి కదా, తెలిస్తే నేను కరెక్ట్ చేస్తా, తప్పుంటే సరి చేయాలి కదా. నేను వచ్చిందే మంచి చేసి తెలుసుకుందామని ఎవరో చెప్పకుండా సెపరేట్ వచ్చింది. చెప్తే అంతా తయారు పెట్టాలి, సాఫ్ చేశాను చెప్పకుండా వచ్చింది. నేను వస్తున్నాడు అంతా ఊడ్చి ఊడ్చి సాఫ్ చేసి అంతా మీకు చెప్పి చెప్పాను, అందుకే చెప్పకుండా దానిమని వచ్చాడు. ఒకరు ఎప్పుడుందో తెలియాలి. అవి పోయి తెచ్చుకున్నారు కదా మీరు, మంచం కాదు తెచ్చేది, అవి పోయి తెచ్చుకోమంటారు. ఒకటి అంతా ఇంకేమన్నా ఇబ్బంది ఉందా సార్? ఈ స్కానింగ్ అది చేసిందా? స్కాన్ కానీ అన్ని స్కానింగ్ ఇక్కడనే ఫ్రీగా చేయాలని చెప్పాను. మీ ఆశా వర్కర్ మీతో వచ్చిందా? ఇక్కడ వచ్చిందా? ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ప్రొఫెసర్ ఐదు, ముగ్గురు కాంట్రాక్టర్లు, అంటే 8, ముగ్గురు వీళ్ళు ట్రైనింగ్స్.